సుయోధన కాళ్ళ మీద పడ్డమేంటి? మాకెవరు వద్దు, పండి పండి. దోస్త్, ఇది నీ కొడుకుల లైఫ్ అంటే టిష్యూ. బేకలో మనకి లైఫ్ రానప్పుడు పక్కనోడేసే కార్లో లైఫ్ ఎత్తుక్కుంటాం కదా. ఏదో పొడుస్తానంటున్నాడు కదా, రమ్మను. ఏం పొడుస్తాడో చూద్దాం. పాప, మీరందరూ బాగానే లోపలికి వెళ్ళిపోతున్నారు, మరి నా పరిస్థితి ఏంటి? అజయ్, తొందరపడ, నువ్వు లోపలికి ఎప్పుడు ఎలా రావాలో అంతా ప్లాన్ చేసి ఉంచాను, రెడీగా ఉండు. నాయనా, నా పక్కనే ఉంటూ నేను కట్టుకోబోయేదాన్ని కన్నెత్తి చూశాడు. నేను దేన్నైనా భరిస్తాను, కాని నమ్మక ద్రోహాన్ని భరించను. సోదరా, మామా మామా, వాళ్ళ గుట్టు రెట్టయిపోయినది, వాళ్ళెవరో తెలిసిపోయినది. మామా మామా, ఏందిరా? ఆ పాండవపురం వాళ్ళు ఆ పిల్లను ఊరు తట్టించేశారు. అవునా? పద్నాలుగేళ్ల తర్వాత గెలిచినా కూడా ఫలితం తక్కువ చేశారు మామా. వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటా. నేనే వీడి పేరు షేక్ వలీ మస్తాన్. వీడు యునాని గుళికలతో మతిపోయిన వాళ్ళకి మతి తెప్పిస్తాడు. సార్, మీరు కంగారు పడకండి సార్. వాడి పరిస్థితి మీకు తెలుసు, మాకు తెలుసు. అవును తెలుసు. ఇప్పుడు ఏందయ్యా మస్తాను? మొత్తం మతి మర్చిపోయాడు. ఇది గుళికలతో ఇక్కడ దాకా తీసుకువచ్చాయి. వాడిని మామూలు మనుషుని చేస్తాయి. ఒక్కో గుళికతో ఒక్కో నెల వెనక్కి తెస్తాయి. ఏమైంది గురుజీ, స్టెప్పు వెనక్కేశారండి? ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. లోపల మానవ రక్తాన్ని పెగ్గు మీద పెగ్గు తాగి క్షుద్ర శక్తి ఉంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా ఇంటి ఇలవేల్పు గద మా ఇంట్లో ఉండగా క్షుద్రశక్తి ఎలా వస్తుంది? ఆ క్షుద్రశక్తే నీ గదకి సొట్ట పెట్టింది. గుణ, గద తీసుకురాపో, పో. జై దుర్యోధన. నాయనా, గదకి నిజంగానే సుట్టబడింది నాయన. ఏది? మా జీవితాలకు సుట్టపడకుండా ఉండాలంటే వెంటనే ఆ క్షుద్రశక్తిని బయటికి పంపించండి గురుజీ. నాయన, గజ ఎన్ని తూర్లు చెప్పినా అది ఎనట్లా. నా దెబ్బతో తను అబ్బతాను గుర్తొచ్చేలా చేస్తా. నువ్వేం బెగ్గెట్టుకోమాక లగ్గం లోపు తను దొంగతీసి నీకు పెళ్లి చేస్తాను. వీళ్ళంతా ఎవరబ్బా? పగటేసగాళ్ళ ఉండారు. మా మేనతనే కొడతావా? ఓం, మా వాడు కుట్టింది ఆవిడలోని దుష్టశక్తి. ఈవిడ మీ ఇంటికి వచ్చి ఎన్నేళ్ళయింది? 14 ఏళ్ళు. ఓహో, మీరు చూతంలో ఓడిపోయి 14 ఏళ్ళే? మీకు పెళ్లి కాకుండా ఎండిపోయిన బెండకాయల్లో ఉన్నది. మరి ఆలోచించండి, మీకు దుష్టశక్తి కావాలా, మా గురుజీలో ఉన్న అదృష్ట శక్తి కావాలా? అయితే వెంటనే మీ అత్తయ్యను బయటికి పంపించండి. పంపించండి. దీన్ని ఊరవతలకి ఎంటేరా. ఏదబ్బా అన్యాయం? ఆగండి. ఒకప్పుడు విరాట పర్వంలో పాండవులు తలదాచుకోవడం కోసం గేమ్ ఆడారు. ఇప్పుడు నీకోసం మేమందరం వీళ్ళతో గేమ్ ఆడుతున్నాం. మనం ఆడే ఈ గేమ్లో మనకి బ్రేక్ లేసేవాడు ఎవ్వడూ లేడు.